டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి క్వశ్చన్లో సెంటర్ అండ్ వన్ పాయింట్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా ఫైండ్అవుట్ చేయాలో చూద్దాం. క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 2, -1 అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఎట్ 2, 3. సొల్యూషన్, మనకి ఎప్పుడైనా గివెన్ ఏమి ఇచ్చారో అది రాసుకుందాం. గివెన్ ఏమి ఇచ్చారు, సెంటర్ 2, 3 అండ్ వన్ పాయింట్ ఏ అనుకుందాం, 2, -1. ఫస్ట్ మనం ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ రాద్దాం. ఈక్వేషన్, స్టాండర్డ్ ఈక్వేషన్ రాసుకుందాం. x² + y² + 2gx + 2fy + c = 0. ఇది సర్కిల్ 1. సో ఇప్పుడు మనకి ఈ సర్కిల్ సెంటర్ ఇచ్చారు. సెంటర్ అంటే ఏంటి, -g, -f, అది 2, 3. సో దీని నుంచి మనం g, f రాసుకుంటే g is -2 అండ్ f is -3 అవుతుంది. ఇప్పుడు మనకి సెంటర్ ఇచ్చారు అండ్ ఇక్కడ 1 పాయింట్ ఈస్ పాసింగ్ త్రూ దిస్ సర్కిల్ అని అన్నారు. సో ఆ పాయింట్ ఏంటి అనేది చూద్దాం. ఆ పాయింట్ 2, -1. ఈ పాయింట్ అనేది ఈ సర్కిల్లో పాస్ అవుతున్నప్పుడు ఈ పాయింట్ ఈ సర్కిల్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. అంటే సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ పాయింట్ని. 2² + 1 + 4g - 2f + c = 0. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసుకుందాం. 5 + 4g - 2f + c = 0. ఇక్కడ మనకి సెంటర్ అనే పాయింట్స్ ఇచ్చారు. సో సెంటర్ పాయింట్స్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 + 4g వాల్యూ ఎంత, -2. -2 × f వాల్యూ ఎంత, -3. + c = 0. ఇప్పుడు మనకి c వాల్యూ వస్తుంది. ఏంటది, 5 - 8 + 2, 3, 6 + c = 0. సో 5 + 6 ఎంత, 11. 11 - 8 is 3. ఈ 3ని ఇటు సైడ్ పంపిస్తే ఏమొస్తుంది, -3 అవుతుంది. సో c వాల్యూ తెలుసు, gf వాల్యూస్ తెలుసు. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. వి గెట్ x² + y² + 2gx + 2fy + c - 3 = 0. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈస్ x² + y² - 4x - 6y - 3 = 0. హెన్స్ మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చేసింది. థ్యాంక్ యూ.